ఇక విభజన హామీలపై రాజీలేని పోరాటాన్ని టీడీపీ కొనసాగిస్తోంది. ధర్మ పోరాట సభలతో ప్రజలకు కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరిస్తూనే పార్లమెంటులోనూ ఆందోళనలు కంటిన్యూ చేస్తోంది. 3 రోజుల విరామం తర్వాత పార్లమెంటు సమావేశాలు జరగనుండటంతో ఎంపీలు ఇవాళ మరోసారి హోదా కోసం గర్జించనున్నారు. కేంద్రంపై పోరాటాన్ని టీడీపీ తీవ్రతరం చేసింది. ఏపీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు మరింత అగ్గిరాజేస్తోంది. పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు పోరాటంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదంటోంది టీడీపీ. హోదా కోసం టీడీపీ ఎంపీలు పార్లమెంటులో పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతూనే ఉన్నారు. ఇటు ప్రజలకు కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. 3 రోజుల సెలవుల తర్వాత మళ్లీ పార్లమెంటు తలుపులు తెరుచుకోనుండటంతో హోదా నినాదాలతో హోరెత్తించేందుకు టీడీపీ ఎంపీలు సిద్దమవుతున్నారు. తాజాగా ఏపీకి అన్యాయం జరిగేలా కేంద్రం సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు దాఖలు చేస్తుండటంపై వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు సైతం కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే జోన్పైనే నిర్ణయం తీసుకోలేని కేంద్ర ప్రభుత్వం ఇక దేశాన్ని ఏం పాలిస్తుందంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ సుజనా చౌదరి. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోనూ కేంద్రం వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. 4 సంవత్సరాలు డెసిషన్ తీసుకుని ఒక చిన్న రైల్వే జోన్ గురించి డెసిషన్ తీసుకోలేని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇంక ఈ భారతదేశాన్ని ఎలా పాలించగలదు? రెవెన్యూ డెఫిసిట్ గురించి మాకు 4,100 అన్నారు. ఏంటి బేసిస్? ప్రెసిడెన్షియల్ రాష్ట్రపతి పరిపాలనలో అప్పటి గవర్నర్ గారు రికమెండ్ చేసింది 16,170 కోట్లు ఉంది. అది సిఏజీ వాళ్ళు కూడా తర్వాత దాన్ని ఏకీభవించారు. దాని మీద అనేక డిస్కషన్స్ అయినాయి. అది 4,000 కోట్లు అనేది బేసిస్ ఏమిటి అనేది తెలియట్లేదు. అంటే గోడ మీద పిల్లిలాగా వాళ్ళు సమాధానం చెప్పారు. ఇది ఏమాత్రం భావ్యంగా లేదు. అందుగురించే ఇప్పుడు బీజేపీ కేవలం రాజకీయ లాభాల గురించి ప్రభుత్వం నడిపిస్తున్నారా, లేకపోతే ఆఫీసర్సే ఈ ప్రభుత్వాన్ని కైవసం చేసుకుని వాళ్లే నడుపుతున్నారా? అర్థం కాని పరిస్థితి. మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక ప్రధానమంత్రి గారు రాజ్యసభ ఫ్లోర్లో చేసిన ప్రామిస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది బిల్ అవుతుంది. అది నార్మల్ ఎజ్యూరెన్సెస్ కూడా కాదు. ఎప్పుడో చేస్తాం, సంవత్సరంలో చేస్తాం, 2 సంవత్సరాలు చేస్తాం అని కాదు. ఇవన్నీ కూడా ఆలయించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మొత్తం గత 4 సంవత్సరాల నుంచి జరిగిన అన్ని క్రానాలజికల్ మ్యాటర్లో స్టడీ చేసుకొని కొంచెం అవగాహన చేసుకొని మాట్లాడితే కొంచెం అందంగా ఉంటుంది. పార్లమెంట్లో ఇచ్చిన హామీలకే విలువ లేనప్పుడు ఇక పార్లమెంట్ ఎందుకని ప్రశ్నించారు టీడీపీ ఎంపీలు. విభజన హామీలను కేంద్రం అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో మాట్లాడితే ఏమవుతుంది? ఏం కాదనుకుంటే మరి పార్లమెంట్ ఎందుకు? పార్లమెంట్ జరపాలంటే రోజు 3 కోట్లు ఖర్చు పెట్టి జరపాలి. మరి ఎంతమంది 800 మంది ఎంపీలు దేనికి? కాబట్టి దయచేసి మీరు ఆ రోజున పార్లమెంటుకి వచ్చే ముందు పార్లమెంటు స్టెప్స్ మొక్కి వచ్చారు లోపల. అంటే ఒక దేవాలయం, ఇది ఒక మరి ప్రజాస్వామ్యానికి గొప్పది ఈ పార్లమెంట్ అనేది. మరి అలాంటి పార్లమెంట్లో చేసే చట్టాలనే మీరు గౌరవించకపోతే, ఇంకా చదువుగా చెప్పినట్టు వ్యక్తులు వస్తారు వెళ్ళిపోతారు, పార్టీలు వస్తారు వెళ్ళిపోతాయి. కానీ రాష్ట్రం శాస్త్రం ఉంటుంది, దేశం శాస్త్రం ఉంటుంది. రాజకీయ పార్టీలు రాజకీయ ఎజెండా కాదు, కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలకు మనోభావాలను గుర్తించాలని, తప్పనిసరిగా విభజన చట్టంలో అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, మొన్న కూడా చెప్పారు. ఈ 3 రోజులు తిరగకుండానే మళ్ళీ యూటర్న్ తీసుకుని అఫిడవిట్లో రైల్వే జోన్ లేదని చెప్పడం మా ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను చాలా దారుణం దెబ్బతీయడం. పార్లమెంట్లో ఆయన సమాధానం ఇచ్చే రోజున ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒక భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అనేవతను ఇంత బాడీ లాంగ్వేజ్ ఈ విధంగా మాట్లాడతారా అనేది మాకు మొట్టమొదటిసారిగా అనిపించింది. ఆ రోజున అంతకు ముందు ఆ హుందాతనం కూడా పోగొట్టుకుని ఆయన కొంచెం ఆయన కూడా వెకిలిగా మాట్లాడారా అనే భావన మాలోని కాక ప్రజలందరిలో కూడా కలిసింది. ఈ పోరాటం మాత్రం ఆగదు, అనుకున్నది సాధించే వరకు ఈ పోరాటం ఆగదు. అటు కేంద్రం తాజా చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలతో మాట్లాడారు. బీజేపీ చేసిన అన్యాయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 0 అవర్, క్వశ్చన్ అవర్, స్వల్పకాలిక చర్చల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించాలని దిశానిర్దేశం చేశారు. మొత్తంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన టీడీపీ ఎంపీలు ఇకపై మరింత దూకుడుగా వెళ్లనున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రులు మాట్లాడిన అంశాన్ని పరిశీలిస్తున్నారు. అవసరమైతే సభా హక్కుల నోటీసు ఇస్తామని చెబుతున్నారు.